కేవలం 2 నిమిషాలు లేట్కెళ్తే ఉపాధ్యాయులు మీరు నోటీస్ పంపిస్తున్నారు, ఎక్స్ప్లెనేషన్ లెటర్ అడుగుతున్నారు. నేను అడుగుతున్నా మీ మంత్రులు, కనీసం సచివాలయానికి కూడా పోవట్లేదు ఈ మంత్రులు. వాళ్ళకి ఏం శిక్ష చేయాలో మీరే చెప్పండి. వాళ్ళకి ఎందుకు నోటీసులు ఇవ్వలేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలా? అంటే మంత్రులకు బాధ్యత లేవా? సచివాలయం రావాల్సిన పని లేదా? ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత లేదా ఈ మంత్రులకి? కాబట్టి 2 నిమిషాలు లేట్ అయితే ఉపాధ్యాయులు వేధించుకుంటున్నారు, కానీ నెలల తరబడి, రోజుల తరబడి, వారాల తరబడి సచివాలయాలు రాని ఈ మంత్రుల్ని, ఈ ముఖ్యమంత్రిని ఏం చేయాలి? ప్రజా కోర్టులో వీళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగుల చేత మద్యం అనిపిస్తారా? దేశ చరిత్రలు ఎక్కడైనా ఈ రాష్ట్రాన్ని ఉందా? తాగుబోతులు క్యూలో నిలబెట్టడానికి ఉపాధ్యాయుల చిగ్గుందా ఈ ప్రభుత్వానికి? పిఆర్సీ సవాలు